హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్లోని ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరు మండలానికి చెందినటువంటి కొవ్వలి అనే గ్రామాన్ని సందర్శించడం అయితే జరిగింది. ఈ కొవ్వలికి మనం రావడానికి కారణం ఏంటంటే 1980 దశకంలో తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ అన్ని లాంగ్వేజ్ల్లో కూడా యాక్ట్ చేసినటువంటి ఒక నటి ఈ ఊర్లోనే జన్మించిందనమాట. ఆవిడకి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది మనం తెలుసుకోవడం కోసం అయితే ఇక్కడికి వచ్చామన్నమాట. ఆ నటి మరెవరో కాదు, సిల్క్ స్మిత గారు. ఆవిడ 1960 డిసెంబర్ 2వ తేదీన జన్మించారు. అలాగే 1996 సెప్టెంబర్ 23వ తేదీన ఆవిడ మరణించడం అయితే జరిగింది. ఆవిడ మరణం వెనక కూడా అప్పట్లో చాలా కథనాలు కూడా వెలువడినాయి. పేపర్స్లో కూడా మనం అప్పట్లో క్లిప్పింగ్స్ అయితే చూడడం జరిగింది. మనం పూర్తి వివరాలు అనేది లోపలికి వెళ్ళిన తర్వాత మిగిలిన వివరాలు కూడా మీకు తెలియజేస్తాను. ఓకేనా? ఓకే, లెట్స్ గెట్ ఇన్ టు అవర్ వీడియో. తాను నటించిన సిల్క్ అనే పాత్రను తన ఇంటి పేరుగా మారేలా చేసుకున్నారు సిల్క్ స్మిత గారు. చాలా మంది నటులకు తాము నటించిన మొదటి సినిమా పేరును ఇంటి పేరుగా మారడం అనేది మనం చూస్తూనే ఉంటాం. కానీ తాము ధరించిన మొదటి పాత్ర పేరు ఇంటి పేరుగా మారడం అనేది మనం చాలా అరుదుగా చూస్తూ ఉంటాం. అటువంటి అరుదైన సంఘటనే సిల్క్ స్మిత గారి నట జీవితంలో జరిగింది. 1980వ దశకంలో వచ్చిన తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం వంటి దక్షిణ భారత భాషల్లోనే కాక హిందీ భాషల్లోని చలనచిత్రాల్లో 50% పైగా చలనచిత్రాల్లో ఆమె డాన్స్ తో అప్పటి ప్రేక్షకులను అలరించిందంటే అతిశయోక్తి కాదు. సిల్క్ స్మిత గారి అసలు పేరు వడ్లపాటి విజయలక్ష్మి. ఈవిడ అప్పటి ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా, ఇప్పటి ఏలూరు జిల్లాలోని దెందులూరు మండలం కొవ్వలి అనే గ్రామంలో రామల్లు మరియు నరసమ్మ అనే దంపతులకు కడు పేద కుటుంబం జన్మించారు. ఈమె కుటుంబ ఆర్థిక పరిస్థితుల కారణంగా దాదాపు 10 సంవత్సరాల వయసున్నప్పుడు 4వ తరగతి చదువుచుండగా విద్యాభ్యాసాన్ని నిలిపివేయడం జరిగింది. కొద్ది కాలం గడిచాక చిన్న వయసులోనే ఈమెకు వివాహం జరిపించారు పెద్దవాళ్లు. అక్కడ చిన్న వయసులోనే అత్త భర్తలు పెట్టే వేధింపులకు తాళలేక వైవాహిక జీవితాన్ని వదిలివేశారు సిల్క్ స్మిత గారు. కట్ చేస్తే చెన్నై వెళ్లి సినీ రంగంలో మేకప్ ఆర్టిస్ట్ గా మారారు సిల్క్ స్మిత గారు. సిల్క్ స్మిత గారు ఎవరేనండి? ఎవరేనా? ఇక్కడ వస్తా ఉండేవరా? ఇక్కడికి వచ్చి అలా తమ్ముడి పెళ్ళికి వచ్చింది. ఆవిడ చిన్నప్పుడు ఎక్కడ ఉండేదండి? అసలు చిన్నప్పుడు ఎక్కడ ఉండేది? డెలివరీ అమ్మాయి ఇచ్చారు, 4 రోజులు ఉండి వచ్చేసింది. వచ్చేసి మద్రాసు వెళ్ళిపోయారు. ఇక్కడే మా కొట్టు ఎక్కడ ఉండేది, కొట్టు దగ్గర కూడా వచ్చింది. ఆ ఇంటి దగ్గరికి వెళ్ళి ముందు సిల్క్ స్మిత గారి ఇంటిని, అలాగే ఆ ఇంట్లో నివాసం ఎవరు ఉంటున్నారు ఏంటనే విశేషాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం, పదండి. ఇదిగోండి, ఇక్కడ మనం రాగానే ఇంటి దగ్గర ఒక పెద్ద ఆయన అయితే మనం పలకరించడం జరిగింది. ఆ పెద్ద ఆయన రిటైర్డ్ మిలిటరీ ఆఫీసర్ అంట. మిలిటరీ నుండి రిటైర్డ్ అయిపోయిన తర్వాత సింగరేణి లో జాబ్ చేశారంట. సింగరేణి లో జాబ్ చేసి అక్కడ నుండి కూడా రిటైర్ అయిపోయిన తర్వాత ఈ ఇంటిని కొనుక్కుని ఇంట్లో నివాసం అయితే ఉంటున్నారంట. అయితే ఆయన మనకు చెప్పింది ఏంటంటే, నేను ఈ ఇల్లు కొనుక్కునే టైంకి ఇది సిల్క్ స్మిత గారి తమ్ముడు పర్యవేక్షణలో ఉంది, వాళ్ళ తమ్ముడు గారి దగ్గర నుండి నేనైతే కొనుక్కున్నాను. అయితే సిల్క్ స్మిత గారు ఇంట్లో పుట్టారా లేదనే సమాచారం అయితే నా దగ్గర లేదు అని చెప్పి చెప్పారు. అయితే ఒకవేళ మేము ఇలా కొంచెం షూట్ చేసుకుంటామండి అంటే, సరే షూట్ చేసుకుంటే ఇల్లు అయితే అని చెప్పి, వాళ్ళిద్దరు భార్యాభర్తలే ఉంటున్నారు. వాళ్ళ పిల్లలందరూ కూడా హైదరాబాద్ లో ఉంటున్నారంట. వాళ్ళందరూ పిల్లలు కూడా సెటిల్డ్ అంట. వాళ్ళంతా చాలా పెద్ద మనసు చేసుకుని సరేలే వీడియో తీసుకుంటే తీసుకోండి అని చెప్పి మనకు పర్మిషన్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక లోపలికి వెళ్ళి షూట్ చేద్దామంటే ఇక వాళ్ళకి సంబంధించిన వస్తువులు కానీ ఇవే ఉంటాయి కదా. ఇక్కడ సిల్క్ స్మిత గారు ఇక్కడ పుట్టారా లేదా అనేది మనకి ఇంకా కన్ఫర్మ్ అవ్వలేదు. అటువంటి పరిస్థితుల్లో మనం లోపలికి వెళ్ళి వీళ్ళ ప్రైవసీకి సంబంధించి మనం డిస్టర్బ్ చేయడం కూడా బాగోదు అన్న ఉద్దేశంతో ఓన్లీ బయట వరకు అయితే మనం షూట్ చేయడం జరిగింది అనమాట. బయట అంతా కూడా ఎలా ఉంది ఇలాగా కట్టించుకోవడం అయితే జరిగింది. అయితే ఈ ఇంటి గురించి ఎప్పుడు కట్టారు ఏంటి అనే సమాచారాన్ని అయితే ఇంకా మనం ఊర్లో పెద్దవాళ్ళను కూడా, పూర్తి సమాచారాన్ని కూడా వాళ్ళ దగ్గర మనం సేకరించే ప్రయత్నం అయితే చేద్దాం. అలాగే సిల్క్ స్మిత గారి చిన్నప్పటి విశేషాలను కూడా పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఇప్పుడు మనం సిల్క్ స్మిత గారు అనగానే ఆవిడకి సంబంధించి అంత ఎంటర్టైన్మెంట్ విషయంగానే చూస్తూ ఉంటాం. కానీ ఆవిడ కడు పేదరికంలో జన్మించారనమాట. కేవలం 4వ తరగతి వరకే చదివారు. అతి చిన్న వయసులోనే ఆవిడకి వివాహాన్ని చేశారు. వివాహం చేస్తే అక్కడ అత్తమామలు, అత్త, ఆడబడుచు, భర్త వేధింపులను భరించలేక ఆవిడ కాపురాన్ని విడిచిపెట్టేసి వచ్చేసారనమాట. వచ్చేసిన తర్వాత ఆవిడ పెద్దమ్మ గారు ఈవిడిని తీసుకుని మద్రాసు వెళ్ళిపోయారు. ఈవిడికి నటన అంటే ఇష్టం ఉన్న కారణంగా అక్కడ నుండి మద్రాసు వెళ్ళిపోతే, అక్కడ మద్రాసు వెళ్ళిపోయిన తర్వాత మద్రాసులో ఈవిడ వినూ చక్రవర్తి దగ్గర నటనలో శిక్షణ తీసుకుని వినూ చక్రవర్తి గారి భార్య దగ్గర స్పోకెన్ ఇంగ్లీష్ లో, డాన్స్ లో కూడా మంచి శిక్షణ తర్ఫీదు తీసుకుని ఏ చిన్న అవకాశం వచ్చినా సరే వదులుకోకుండా నటించడం మొదలు పెట్టారనమాట. అవి చిన్న చిన్న వ్యాంప్ క్యారెక్టర్లే కానివ్వండి, అవి క్యాబరే డాన్సర్ల క్యారెక్టర్లే కానివ్వండి, అప్పట్లో ఏ అవకాశం వచ్చినా సరే చేజార్చుకోకూడదు అన్న ఉద్దేశంతో చాలా ఇదిగా ఆవిడ నటించడం అయితే జరిగింది. అలాగే మన సినిమాల పరంగా చాలా వరకు సినిమా పరిశ్రమలో నటించారనుకోండి, ఆ చిత్రం హిట్ అయితే గనక ఆ చిత్రం పేరు వీళ్ళ పేరు పక్కన ఉండడం అనేది మనం చూస్తూ ఉంటాం. ఇప్పుడు ఉదాహరణకు మనం చెప్పుకోవాలంటే సాక్షి రంగారావు గారు కానివ్వండి, అల్లరి నరేష్ గారు కానివ్వండి, ఇటు సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు కానివ్వండి, ఇటువంటి వాళ్ళందరూ కూడా. కానీ ఈవిడేంటంటే ఈవిడ సిల్క్ అనే ఒక పాత్రను చేశారనమాట. ఒక చిత్రంలో ఒక తమిళ చిత్రంలో సిల్క్ అనే పాత్రను చేశారనమాట, ఒక క్యారెక్టర్ని. ఆ క్యారెక్టర్ పేరుతోనే ఈవిడ జీవితాంతం కూడా సిల్క్ స్మితగా ఎంచుకున్నారనమాట. వాస్తవానికి ఈవిడ పేరు విజయలక్ష్మి అనమాట, తల్లిదండ్రులు పెట్టిన పేరు. స్మితగా మార్చుకున్నారనమాట. ఆ స్మితగా మార్చింది కూడా ఎవరో కాదనమాట, ఈవిడ గురువు అని చెప్పుకుంటున్నాం కదా మనం, విను చక్రవర్తి, ఆయనే ఈవిడ పేరుని స్మితగా మార్చారనమాట. కానీ ఈవిడ తదనంతరంలో చాలా ఇబ్బందులను అయితే ఎదుర్కొన్నారండి. అవి మీ అందరికీ కూడా తెలిసే ఉండొచ్చు, చాలా ఛానల్స్లో కూడా బహిర్గతం చేశారు, ఓకేనా. అలాగే ఈవిడ ఈ ఊర్లో ఇంకా చిన్నతనం ఎలా గడిచింది ఏంటి అనే విశేషాలను మనం పెద్దవాళ్ళని అడుగొచ్చాం కదా, వాళ్ళ దగ్గరికి వెళ్ళి పూర్తి సమాచారాన్ని అయితే సేకరించే ప్రయత్నం చేద్దాం, పదండి. చిన్నప్పుడు ఉండే ఇల్లు ఎక్కడ ఉండే? అప్పుడు మామూలుగా పొరసన ఎక్కడే పుట్టింది. ఏ రోజు 2-3 సంవత్సరాలు మరి ఎవరికాడ ఉందో ఎవరికాడ పంచాయతీ అయింది, అడిగి వెళ్ళింది. వెళ్ళాక పెద్ద పిల్లలకి వచ్చేసింది. వచ్చేసి ఒక సంవత్సరం ఉంది, సంవత్సరం ఉంది. పాత కూడా ఒక సంవత్సరం వెళ్ళింది, మిగతా వెళ్ళింది. అనిభాసం మొదటి ఒక సంవత్సరం వెళ్ళింది, అదిగా ముందుకు వెళ్ళింది. ఎవరికి తెలియదు కానీ వెళ్ళింది ఒక సంవత్సరం. అది నా తోటి 50, నేను 56 పుట్టిన, ఆవిడ 56. మీ వయసు ఆవిడ వయసు ఒకటే అయితే. గుడ్డి పెద్ద గుడ్లు సరిపడి జాగ్రత్త, మంచి మొహం కలగండి. చూసే మా కొడుకు మా కొడుకు దగ్గరికి వచ్చేది ఆవిడ. ఇక మద్రాసు వెళ్ళాక మరి మనం కనపడాలి ఆవిడని. మా తమ్ముడు నేను నానుండో తీరం లేదు, ఎవరో ప్లాన్ వేసాం మద్రాసు ఆవిడికి. 4 రోజులు నేను తిరిగి వద్దాం, అంతలో చచ్చిపోయింది. ఎవరో చంపించారో చచ్చిపోయినా మరి అదేలేదు. చిన్నప్పుడు పుట్టినప్పుడు ఎక్కడ ఉండేదండి ఆవిడ? ఇల్లు ఎక్కడ ఉండేదండి చిన్నప్పుడు? అంటే చిన్నప్పుడు ఇది ఇల్లు ఈ తెలుగు కదా, కాంగ్ హీరోలు కాదు ఆయన, మిగతా రామగారు హీరోలు కదా, మిగతా రామగారు ఈ అమ్మాయి ముందు అసలు భార్య కూతురు. ఈ అమ్మాయి ఈ అమ్మాయికి అదే అంటే చిన్నప్పుడు ఇక్కడ పుట్టారంటున్నారు కదా, చిన్నప్పుడు పుట్టి పెరిగినప్పుడు ఇల్లు ఉంటుంది కదా, ఇల్లు ఏ ప్లేస్ లో ఉండేది అంటారు? అది తెలుగు హీరో దగ్గర ఇది మామూలు తెలుగు భాష చెప్తే అర్థం అవుతుంది. 2-3 పెళ్ళి ఇల్లు అక్కడ అక్కడక్కడ ఏం లేదు, పిల్లలు ఏం లేదు. ఈ దాగో అది సర్వో అది ఏం లేదు. మరి మాకు తెలిసి లేదు. ఆ అమ్మాయి మట్టిగా పైలో ఉన్నప్పుడు 4 సంవత్సరాలు చచ్చిపోతాక ఆ పక్కన స్థలం కొనుక్కొని కట్టుకుంది అమ్మాయి. ఆ అబ్బాయి డబ్బులు కట్టింది, కట్టింది కానీ ఆ ఇంటికి వచ్చేసి లేదు. వాళ్ళ అమ్మ వాటి చేయించింది, ఒక దగ్గర ఉండి వాళ్ళ అమ్మ మొత్తం ఫైనాన్స్ చేయించింది. ఇంకొక 5 సంవత్సరాలు ఫైనాన్స్ అమ్మ చచ్చిపోయింది. ఇల్లు అప్పుడు అమ్మేశారు. ఏ హీరో? ఈ హీరో కదా, ఆ హీరో వాటి పట్ల రాజుపేటలో ఉంటుంది. అటు ఇండోడు కానీ ఒక ఇల్లే లేదు. ఇది కూడా అయితే తమ్ముడు ఇక్కడ ఉన్నాడు, తమ్ముడు మరదలు ఉండేవాళ్ళు. ఈ కుక్క తీసుకుని మాకు పొడి చేసి వచ్చింది. మా యావతో మాట్లాడేది కాదు మరదలు. ఇది జరిగినప్పుడు కుక్కని తీసుకుని వచ్చి కుక్క ఉండేది. ఆ మరదలోనూ అదే తమ్ముడు భార్య వచ్చి ఇక్కడ ఉన్నారు. 2 ఏళ్ళు ఉన్నారు ఇక్కడ. ఇవి ఒక్కొక్కడికి ఒక పేరు ఉంటుంది. ఇప్పుడు ఈయనేమో సంక్రాంటేషన్ అంటే ఏ యాక్టేషన్ అంటారు, పొట్టాంటేషన్ అంటారు. అలాగే హీరోలు కదా, స్మితారామ పేరు ఏం పేరు అంటే మొండలు హీరోలు అంటారు. అంటే 2-3 పేరు ఓవర్ వాళ్ళు పేరు మరి ఏమో పొట్టాంటేషన్ అంటారు. అలాగే ఒక్కొక్కడికి వాళ్ళ తమ్ముడు ఉన్నారండి ఇక్కడ. తమ్ముడు ఉన్నాడు ఇక్కడే ఉంటారా? ఇక్కడే. వీళ్ళ వరకు అయితే కొంత సమాచారాన్ని చెప్పారు. అలాగే ఇదే ఊరిలో వీళ్ళ తమ్ముడు గారు ఇక్కడ నివాసం ఉండి తర్వాత వెళ్ళిపోయారని చెప్తున్నారు కదా, ఆయన ఇక్కడెక్కడో వేరే ఇల్లు కూడా కట్టుకున్నారని మనకు తెలిసింది. అది ఎవరికైనా తెలిసేమో అది కూడా కనుక్కొని వాళ్ళ తమ్ముడు గారి ఇంటికి కూడా వెళ్ళొచ్చే ప్రయత్నం చేద్దాం, ఒకసారి పదండి. ఇక్కడే పుట్టి పెరిగింది ఈ ఊరు. ఏ వయసు వరకు ఉండొచ్చండి ఇక్కడ ఆవిడ? ఇక్కడ 18 దాకా ఉంటుంది. 18 ఏళ్ళ వరకు ఉందా? అన్నపూర్ణమ్మ గారు నలశేష గారి భార్య, ప్రెసిడెంట్ గారు, వడ్లపట్టి శాస్త్రి గారి భార్య, ప్రెసిడెంట్ గారు పిల్లలు అక్కడ తీసింది హైదరాబాద్. అంతవరకు మనకు తెలిసి అక్కడికి ఏం చేయాలి మనకి. ఇప్పుడు ఎక్కడైతే వాళ్ళ తమ్ముడు కట్టించుకున్నాడా ఇప్పుడు ఇక్కడ మీరు అంటున్నారు ఎక్కడండి ఇల్లు ఎంత దూరం ఉంటుంది? హై స్కూల్ దగ్గరికి వెళ్ళి అడిగితే చెప్తారా? చంద్రబాబు గారు ఇచ్చిన కాలనీలో తమ్ముడు ఇల్లు కట్టుకున్నాడు. కాలనీలో ఫస్ట్ ఇల్లే రోడ్డు పక్కన ఉంటాడంటారా ఇప్పుడు ఆయన? అంటే ఊళ్ళో ఊళ్ళోనే ఉంటున్నారు కదా. మనం ఆ ఇంటికి కూడా వెళ్ళి ఒకవేళ వాళ్ళ తమ్ముడు గారు ఉంటే గనక మన అదృష్టవశాత్తు వాళ్ళ తమ్ముడు గారు ఉంటే గనక ఆయనతో కూడా మాట్లాడించి సిల్క్ స్మిత గారి చిన్నప్పటి విశేషాలను అవి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం పదండి. ఇదిగో ఆయన ఇల్లు వచ్చేసి అదే అనమాట, వైట్ బిల్డింగు. ఈ బిల్డింగే కొత్తగా కన్స్ట్రక్షన్ చేసుకుంటున్నాయి. మన బ్యాడ్ లక్ అండి, సిల్క్ స్మిత గారి బ్రదర్ ఇక్కడ లేరనమాట. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.